కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి, నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ, నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా, ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? 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 జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి, వర్దిల్లాలి. ఎవరో కదలకు